శాసనసభ నిర్వహణ విజయవంతానికి సభ్యులకు శిక్షణ అవసరమన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అసెంబ్లీ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలని వారికి సూచించారు. ఇవాళ నుంచి 2 రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 రోజుల శిక్షణ తరగతుల్లో సభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రశ్నోత్తరాల సమయం సద్వినియోగంపై సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్న స్పీకర్, బహిరంగ సభల్లో మాట్లాడే పద్ధతి వేరు, అసెంబ్లీలో మాట్లాడే తీరు వేరు, వేరుగా ఉండాలన్నారు. సభా కాలాన్ని వినియోగించుకొని మంచి సభ్యులుగా పేరు తెచ్చుకోవాలని స్పీకర్ తమ్మినేని సూచించారు. మీరు ఆ సమస్యలు మీరు ఎక్స్పోజ్ చేయలేరు. ఒక ప్రాపర్ ఫారంలో నోటీస్ ఇచ్చి అది అడ్మిట్ అవుతే మీకు స్పెసిఫిక్ టైం దొరుకుతుంది. మీరు తప్పనిసరిగా మీరు మాట్లాడగలిగే అవకాశం మీకు దొరుకుతుంది. దానివల్ల మీకు సభలో మంత్రివర్గం ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు. తద్వారా సభ ద్వారా సమస్యలను వాళ్ళకి తెలియచేస్తూనే మీ ప్రజలకు కూడా శాసనసభలో ఫలానా సబ్జెక్టు మీద, నీటిపారుదల మీద అడిగారు, లేదా ఎడ్యుకేషన్ మీద అడిగారు, ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలుస్తారు. మా శాసనసభ్యులు శాసనసభలో చక్కగా మాట్లాడారు,